హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, తీసుకోబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరికీ సంబంధించి పెన్షన్లపై ఆల్మోస్ట్ తనిఖీ అయితే పూర్తయింది. అయితే ఈ తనిఖీల్లో, ఈ పెన్షన్లో మనకు ఈ నాలుగు రకాలకు సంబంధించినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, ఈ కారణాలతో ఎవరైనా పెన్షన్ తీసుకుంటే కనుక అలాంటి వాళ్ళ పెన్షన్లు పూర్తిగా తొలగించేశారండి. సో వీరికి తొలగించినటువంటి లిస్టు కూడా అయితే విడుదల చేసేశారు. అయితే మనకు ఏ కారణాల చేత వీళ్ళ యొక్క పెన్షన్ తొలగించారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మీ యొక్క పెన్షన్ అనగా జూలై 1వ తేదీన వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మీరు ఏం చేయాలంటే, మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు మనకు ఉంది కదా, సో ఆ ఐడి కార్డు అనేది నంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి, ఈ నూతన ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు సంబంధించి, అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో వీరిపై అయితే ఫోకస్ అయితే చేశారండి. అయితే కొందరు ఏంటంటే, సో పెన్షన్దారులు, సో వారికి అర్హత లేనప్పటికీ కూడా కొంతమంది అర్హత అంటే ఫేక్గా సర్టిఫికెట్లు చేయించుకొని సో విధంగా పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించారండి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు అయితే చేయండి అని చెప్పేసి తనిఖీలు అయితే చేశారు. అయితే ఈ తనిఖీల్లో మనకు వృద్ధులు కానివచ్చు, సో వృద్ధులకు మాత్రం ఆల్మోస్ట్ వారిపైన తనిఖీ కూడా చేశారు. సో ఆల్మోస్ట్ ఎక్కువ వికలాంగులు అయితే ఉన్నట్టుగా ఈ తనిఖీల్లో పేర్కొన్నారండి. సో ఎవరైతే వికలాంగులు ఉన్నారో అలాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే వికలాంగత్వం లేకపోయినా కానీ, సో ఈ కడప జిల్లా, సో ఈ సైడ్ కొంతమంది ఏంటంటే ఈ తనిఖీల్లో అంటే డబ్బులు ఇచ్చి 25,000 రూపాయలు 25,000 సో వాలంటీర్లకు ఇచ్చి, సో వాళ్ళు సర్టిఫికెట్లు గవర్నమెంట్ డాక్టర్ నుంచి సర్టిఫికెట్లు తీసుకొని సో ఈ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని సో డబ్బులు పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించారు. సో వీరికి సంబంధించి పేర్లు అనేది మనకేంటంటే ఎవరెవరు అనర్హులు, అనర్హత ఉన్నప్పటికీ పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి డేటా కలెక్ట్ చేశారు. సో దీనికి సంబంధించి వీరందరికీ 1వ తేదీన పెన్షన్ అయితే రాదండి. సో మీకు పెన్షన్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ ఐడి, పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చండి. ఇది ఏంటంటే, సో ఎవరైతే ఎలిజిబుల్స్గా ఉంటారో వారికి పెన్షన్ ఐడి పాస్బుక్లు కూడా అయితే ఇస్తున్నారు. సో తప్పనిసరిగా ఈ పాస్బుక్లు కూడా మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనకు పెన్షన్దారులకు సంబంధించి ఇదండి అప్డేటు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.